జగన్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతోంది. ఓ వైపు పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత, మరోవైపు విపక్షాలు కలిసికట్టుగా ఎన్నికల సమరానికి సిద్ధం కావడంతో ఫ్యాన్ రెక్కలు విరగడం ఖాయమన్న నమ్మకానికి జగన్ వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే రాజకీయంగా విమర్శలు పక్కన పెట్టి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. సీఎం స్థాయి వ్యక్తి పర్సనల్ అటాక్ చేయడాన్ని సామాన్యులు సైతం అసహించుకుంటున్నారు. అయినా సరే జగన్ మాత్రం అదే రీతిలో ముందుకు కొనసాగుతున్నారు. చాలా కాలంగా జగన్ తో పాటు వైసీపీ నేతలు పవన్ ని వ్యక్తిగతంగానే టార్గెట్ చేస్తున్నారు. పవన్ ని విధానపరంగా విమర్శించడానికి ఎలాంటి లోపాలు కనిపించకపోవడంతో వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. ఇతర నేతల సంగతి పక్కన పెడితే నేరుగా సీఎం సైతం అవే తరహా విమర్శలు చేయటం రాజకీయ వర్గాలనే కాదు సామాన్య ప్రజల్ని సైతం ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి. ఇదే అంశంపై మరిన్ని వివరాలు ఇండత్తులో ఇప్పుడు చూద్దాం. నేను రేణు, వెల్కమ్ టు బర్డ్ మీడియా. ఏపీ సీఎం జగన్ లో రోజు రోజుకు అసహనం పెరిగిపోతోంది. దీంతో రాజకీయ విమర్శల నుంచి యూటర్న్ తీసుకుని వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తున్నారు. తాను చేసింది చెప్పుకోవటానికి, విపక్షాలపై విమర్శలు చేయటానికి ఏమీ లేకపోవడంతో జగన్ ఇలా పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా జగన్ మళ్లీ పవన్ వైవాహిక జీవితంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓవైపు పవన్ తనపై రాజకీయ విమర్శలు మాత్రమే చేస్తుంటే జగన్ మాత్రం వ్యక్తిగతంగానే పవన్ ను టార్గెట్ చేస్తున్నారు. పవన్ ఇటీవల రాజకీయంగా దూకుడు పెంచారు. వారాహి యాత్ర ద్వారా ప్రజలకు చేరువ అవుతున్నారు. ఇక ఆ యాత్రలో విధానపరమైన నిర్ణయాలపైనే మాట్లాడుతున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపైనే విమర్శలు సంధించారు. ఎక్కడా జగన్ పై వ్యక్తిగత ఆరోపణలు చేయలేదు. అయితే జగన్ మాత్రం తన స్థాయిని మరిచి పవన్ పై విమర్శలు చేశారు. పవన్ వైవాహిక జీవితంపై వెటకారంతో కామెంట్స్ చేశారు. దత్తపుత్రుడికి శాశ్వత ఇల్లు ఇక్కడ ఉండదని, హైదరాబాద్ లోనే ఉంటుంది కానీ ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3-4 ఏళ్లకు మారిపోతూ ఉంటుందని దారుణంగా మాట్లాడారు. ఒకసారి లోకల్, ఇంకోసారి నేషనల్, మరోసారి ఇంటర్నేషనల్ అని వెకిలి నవ్వుతో వెటకారం చేశారు. జగన్ వ్యాఖ్యలు చూస్తుంటే ఓటమి భయంతో పాటు ఫ్రస్ట్రేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో టీడీపీకి పెరుగుతున్న సానుభూతి, అదే సమయంలో పవన్ ఇచ్చిన చేయూత పొత్తు ప్రకటన జగన్ కి కంటగింపుగా మారింది. చంద్రబాబును అరెస్ట్ చేసి తెలుగుదేశం పార్టీని దెబ్బతీశానని జగన్ భావించారు. కానీ పవన్ నేరుగా రంగంలోకి దిగి చంద్రబాబును కలిసి పొత్తు ప్రకటించారు. అలాగే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో కూడా కదలిక తీసుకురాగలిగారు. బీజేపీ పెద్దల్లో సైతం ఏపీ విషయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఈ పరిణామాలకు కారణం పవన్ అని జగన్ భావిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో తనని గద్దెదించడానికి పవన్ తీవ్రంగా ప్రయత్నిస్తుండటంతో జగన్ మండిపడుతున్నారు. అందులో భాగంగానే పవన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడారు. అంతేకాక జనసేన టీడీపీ పొత్తుతో ఉత్తరాంధ్ర కోస్తాలో కూటమికి బలమైన సానుకూల పవనాలు కనిపిస్తున్నాయి. అక్కడ వైసీపీ అడ్రస్ గల్లంతయ్యేలా ఉంది. ఇదే సమయంలో రాయలసీమ కూడా వైసీపీపై వ్యతిరేకత పెరుగుతోంది. సీఎం జగన్ రాజధానిని పూర్తిగా రాయలసీమకి దూరం చేశారు. విశాఖకు తరలించుకుపోయే పనిలో ఉన్నారు. కర్నూలు న్యాయ రాజధాని అన్న ధ్యాసే మర్చిపోయారు. కృష్ణా జిల్లాల విషయంలో సీమకు అన్యాయం చేస్తున్నారు. ఇవన్నీ కూడా సీమ ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తున్నాయి. అయితే రాయలసీమ ప్రజల్లో మార్పు రావడాన్ని జగన్ జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణా బోర్డు కార్యాలయాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయకుండా విశాఖలో ఏర్పాటు చేయాలని జగన్ పట్టుదలతో ఉన్నారు. విశాఖకు కృష్ణా నదితో సంబంధమే లేదు. అయినా సరే విశాఖలో ఏర్పాటు చేసేందుకు జగన్ మొగ్గు చూపుతున్నారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయంపై రాయలసీమ మేధావులు మండిపడుతున్నారు. ఈసారి వైసీకి బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. అలాగే రాయలసీమలో ప్రభావం చూపగల స్థాయిలో ఉన్న జనసేన అనుకూల సామాజిక వర్గం వైసీపీకి పూర్తిగా దూరం అవుతుంది. అందుకే ఓటమి భయంతో జగన్ ఫ్రస్ట్రేషన్ కి గురై పవన్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంతయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో, ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.